కమలపాడులో మరో 950 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టు కలిసి కట్టేట్టుగా అంటే దాదాపుగా 2000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు ఏదైతే ఫీజిబిలిటీ స్టడీస్ ఆల్రెడీ అయిపోయినాయో వీటికి సంబంధించి ఎన్హెచ్పిసి అండ్ రాష్ట్ర ప్రభుత్వం సరిసగం 50-50% వాటాతో ఇద్దరూ కూడా ప్రాజెక్టులు డెవలప్ చేసేట్టుగా ఈరోజు ఒక ఈరోజు ఎంఓయు కూడా కుదుర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే ఇంకా కూడా ఎన్హెచ్పిసి ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగంగా కూడా ముందుకు అడుగులు వేసేందుకు ఇంకా కూడా మరో 3 లొకేషన్స్ లో కూడా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి కూడా ఫీజిబిలిటీ స్టడీస్ ఈ 41,000 మెగావాట్లకు సంబంధించి ఏదైతే ఐడెంటిఫై చేశామో వాటిలో నుంచి మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేస్తా ఉన్నాము. వాటిని కూడా రాబోయే రోజుల్లో ఎన్హెచ్పిసి అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ కమ్ టుగెదర్ అండ్ ఆల్సో డూ దీస్ ప్రాజెక్ట్స్ ఆల్సో టుగెదర్. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కెపాసిటీస్ కూడా ఒకవైపున బిల్డ్ చేస్తూ ఉన్నాం. మరోవైపున మన దగ్గర ఉన్న కెపాసిటీని మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి తద్వారా దేశానికి కూడా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని ఆంధ్ర రాష్ట్రం ఉత్పత్తి చేసే విషయంలో ఒక దేశానికి ఆదర్శంగా నిలబడబోయే ఒక గొప్ప అడుగులు కూడా అవుతాయి. ఈరోజు మనం ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ప్రాజెక్టులకు సంబంధించి వస్తే గ్రీన్కో వాళ్లకు ఈరోజు 2,300 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్కు సంబంధించి 10,300 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాం. దీనివల్ల 10,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడమే కాకుండా ఈ 2,300 సౌర విద్యుత్ ప్రాజెక్టులో 2,300 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కనిపించడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఆర్సిలర్ మిట్టల్ వాళ్లకు కూడా దాదాపుగా మరో 1,000 మెగావాట్లకు సంబంధించి 1,014 మెగావాట్లకు సంబంధించి వాళ్లతో కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ ఏదైతే వేస్తూ ఉన్నామో దీంట్లో 700 మెగావాట్లకు సంబంధించి సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లకు సంబంధించి ఇది విండ్ పవర్గా వీళ్ళది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాం. దాదాపుగా 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ 2 ప్రాజెక్టులలో దాదాపుగా 1,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రెండు ఈ విండ్ అండ్ సోలార్తో ఈ 1,000 మెగావాట్లకు సంబంధించి ఆర్సిలర్ మెటల్ ప్రాజెక్టులలో మన పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా 3వది ఎకోరెన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించి మరో 2,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఎకోరెన్కి సంబంధించి 1,000 మెగావాట్లు సోలారు మరో 1,000 మెగావాట్లు విండ్ పవర్కు సంబంధించి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తూ ఉన్నాం. దీనివల్ల దాదాపుగా మరో 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు వల్ల కూడా క్రియేట్ కావడం జరుగుతుంది. ఇక ఎన్హెచ్పిసితో మనం చేస్తూ ఉన్న ఒప్పందాలు మరో 2,000 మెగావాట్లకు సంబంధించి ఈరోజు ఎన్హెచ్పిసితో కూడా ఒప్పందం కుదుర్చుకుంటా ఉన్నాం. ఇందులో కూడా మరో 2,000 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు కూడా రాష్ట్రంలో ఈరోజు మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇవి కాక మళ్ళీ ఎన్హెచ్పిసితోనే మరో 3 ప్రాజెక్టులకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ఫీజిబిలిటీ స్టడీ చేస్తూ ఉంది. అవి కూడా కలిసి చేసేదానికి కూడా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి అవి కూడా కలిసి చేసేట్టుగా కూడా అడుగులు ముందుకు కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన పిల్లలకు స్థానికంగా అక్కడే మన వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఒకవైపున రావడమే కాకుండా వస్తా ఉన్న ప్రతి మెగావాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా మరో 100 సంవత్సరాల పాటు అంటే ఈ ప్రాజెక్ట్ లైఫ్ ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కింద కూడా 100,000 రూపాయలు పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా ఈ ప్రాజెక్టుల వల్ల వస్తుంది. ప్లస్ ఈ ప్రాజెక్టులు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది.